Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మరో డేరింగ్ స్టెప్, మళ్ళీ ఢిల్లీకి పయనం. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కారును అస్థిరపరిచేలా న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తున్నదని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అనుకూలంగా ఏపీ హైకోర్టు జడ్జీలు తీర్పులు ఆదేశాలు ఇస్తున్నారని, ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం చేసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో డేరింగ్ స్టెప్ కు సిద్ధమయ్యారు. జస్టిస్ రమణపై పోరును ఉధృతం చేస్తున్నట్లుగా ఇప్పటికే వైసీపీ వర్గాలు పలు సంకేతాలు ఇస్తుండగా, దీనిపై సీఎం జగన్ మరోసారి కీలక పర్యటనలు జరపాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడైంది. దేశ చరిత్రలోనే తొలిసారి ఓ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి, అది కూడా త్వరలో చీఫ్ జస్టిస్ కావాల్సిన వ్యక్తిపై ఒక ముఖ్యమంత్రి ఇంతటి తీవ్రమైన ఆరోపణలు చేయడం, ఈ వ్యవహారంపై సీజేఐకు ఫిర్యాదు చేయడమే కాకుండా దాన్ని మీడియాకు బహిర్గతం చేయడం సంచలనం రేపింది. న్యాయ శాసన వ్యవస్థల మధ్య సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశం కావడంతో జగన్ లేఖపై సీజేఐ జస్టిస్ బాబ్డే ఆచితూచి వ్యవహరిస్తున్నారని, కాబట్టే వారం రోజులు కావస్తున్నా సదరు ఫిర్యాదుపై సీజేఐ గాని ఆయన కార్యాలయం కానీ ఎలాంటి తొందరపాటు ప్రకటన చేయలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. కాగా ఈ వ్యవహారంలో జగన్ తదుపరి అడుగులు వేసేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. అందులో భాగంగానే దేశాధినేతల వద్దకు వెళ్లాలని ఏపీ సీఎం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణల మధ్య సాగుతున్న వ్యవహారాన్ని జాతీయ మీడియా యుద్ధంగా అభివర్ణించడం తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణపై పోరును ఉధృతం చేయడంలో భాగంగా ఏపీ సీఎం జగన్ రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ అధినేత ప్రధాని నరేంద్ర మోడీతో సైతం మరోసారి సమావేశం కావాలనుకుంటున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం రాష్ట్రపతి ప్రధానమంత్రుల అపాయింట్మెంట్ కోరినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర అధినేత హోదాలో సీఎం జగన్ అనేక సార్లు ఢిల్లీకి వెళ్లి పెద్దలను కలిసినప్పటికీ గత వారం జరిపిన పర్యటన అత్యంత కీలకంగా ఉంది. ఈ నెల 6వ తేదీన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన రోజే సీఎం జగన్ సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డేను కలిసి జస్టిస్ రమణపై ఫిర్యాదు లేఖను అందించినట్లుగా సీఎం సలహాదారు అజయ్ కల్లం ఇటీవల మీడియాకు తెలిపారు. కాగా తదుపరి వ్యూహంలో భాగంగా మరోసారి ఢిల్లీ వెళ్లేందుకు జగన్ రెడీ అయ్యారు. రాష్ట్రపతి ప్రధానమంత్రుల అపాయింట్మెంట్ ఖరారైన మరుక్షణమే ఆయన ఢిల్లీకి పయనం కానున్నారని తెలుస్తోంది. ఎన్డీఏ నుంచి పలు పార్టీలు ఒక్కొక్కటిగా దూరమవుతున్న తరుణంలో దేశంలోనే అత్యధిక ఎంపీలు కలిగిన మూడో పార్టీగా వైసీపీ కేంద్రం తీసుకొచ్చిన కీలక బిల్లులకు మద్దతు తెలపడం, మోడీ సర్కారు నిర్ణయాలకు బాసటగా నిలబడడం రాజకీయ సమీకరణాల్లో మార్పులకు సంకేతంగా గోచరిస్తున్నాయి. అయితే హైకోర్టు జడ్జీలు సుప్రీం జడ్జిపై ఫిర్యాదు రాజకీయ అంశం కానప్పటికీ జగన్ తన లేఖలో హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించడం గమనార్హం. ఈ వ్యవహారంపై ఎవరో ఒకరు రాష్ట్రపతి జోక్యాన్ని కోరే అవకాశం ఉండడంతో జగన్ ముందుగానే కోవింద్ ను కలిసేందుకు ప్రయత్నాలు ఆరంభించడం కీలకంగా మారింది. జస్టిస్ రమణ ఇతర జడ్జీలపై విచారణ జరగాల్సిందేనని వైసీపీ కోరుతున్న వేళ ఇది ఎలాంటి మలుపు తిరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠగా మారింది.